సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరమని కనగల్ ఎంపీపీ కరీం పాషా అన్నారు. బుధవారం కనగల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 44 మంది లబ్ధిదారులకు 11,34,000 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఎంపీపీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో 235 మంది లబ్ధిదారులకు 76,68,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్ఓసీ రూపంలో అందజేశామని అన్నారు. సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేయడం రాష్ట్రంలో 4 నియోజకవర్గం ముందు వరుసలో ఉందని చెప్పారు. 2,000 మంది దాకా లబ్ధి పొందడం ఒక రికార్డ్ అని, ఇందుకు 4 శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనగల్, ఎడవెల్లి సహకార బ్యాంక్ అధ్యక్షులు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్రీధర్రావు, మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య గౌడ్, స్థానిక ఎంపీటీసీ పాలకూరి సైదులు, ఎడవల్లి పగిడిమర్రి, పొనుగోడు ఎంపీటీసీలు కర్ణాటి పద్మా జగత్, ఎర్రమాద వెంకటరెడ్డి, తలారి కరుణశ్రీ, రవి సర్పంచులు పాల్గొన్నారు. మరి ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి సీఎం సహాయ నిధి నుండి గౌరవ శాసనసభ్యులు కంచర్ల పుమారెడ్డి గారి ద్వారా మరి వారి వారిని కనగల మండలంలో ఈరోజు 44 మందికి సీఎం సహాయ చెక్కులు, అదేవిధంగా పార్టీ సభ్యత్వం ద్వారా మరి మరణించినటువంటి వ్యక్తికి మరి 200,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా జరగడానికి రావడానికి కారకులైనటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సీఎం గారికి కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు 11,34,000 సీఎం సహాయ నిధి, అదేవిధంగా 2,00,000 రూపాయలు పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం డబ్బులు రావడం జరిగింది. మరి దీని అందరూ కూడా మరి పేద ప్రజలు సద్వినియోగం చేసుకుని మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ మరి అనేక రకాలుగా బీద ప్రజలను ఆదుకుంటూ ముందుకు పోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అందరూ కూడా గౌరవించవలసిన అవసరం ఉన్నదని చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి మీ ప్రభుత్వం ఎంతో చక్కగా